హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వీడ్ చేసిన ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇప్పుడు మనం మెయిన్గా ఈ వీడియో చేయబడడం కారణం ఏంటంటే పోస్టల్ నోటిఫికేషన్ అయితే పడింది కదా ఫ్రెండ్స్, దాని గురించి అయితే మీకు ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు చిన్న న్యూస్ అయితే చెప్పాలి. నేను చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే చేయడం లేదు కదా, చాలామంది అయితే వీడియోస్ చెయ్యు అని చెప్పి నాకైతే వాట్సాప్ గ్రూప్లో అయితే మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి నేవీ స్పోర్ట్స్ కోటా పడ్డాయి అండ్ ఆఫ్లైన్ పోస్ట్స్ కూడా పడ్డాయి, వాటి గురించి ఎలా అప్లై చేయాలి ఏంటి అని అడిగారు. కానీ నేను దానికి రిప్లై ఇవ్వలేకపోయాను. అందుకు ఈరోజు నుంచి ప్రతిదీ అయితే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, ప్రతిదీ వీడియో రూపంలో అయితే పక్కా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే మనం నోటీస్ అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడొచ్చు స్పోర్ట్స్ కోటా పోస్టల్లో అయితే మనకు పడ్డాయి. స్పోర్ట్స్ మ్యాన్ ఎంటీఎస్ ఇలా వేరే వేరే వేరియేషన్లో మనం 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అండ్ ఇప్పుడు మనమైతే నోటిఫికేషన్ అయితే చూసేయచ్చు గైస్. మనకైతే నోటీస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, కరెక్ట్గా చూడొచ్చు. ప్రతి ఒక్కరు నేను స్క్రోల్ చేస్తున్న పాయింట్ అయితే కనబడుతుంది కదా, ఆ పాయింట్ని అయితే కరెక్ట్గా గమనించండి. ఆ పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే ఓన్లీ ఇది మాత్రం స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది ఈ రిక్రూట్మెంట్ అనేది. ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే పెట్టండి, మిగతా వాళ్ళు మాత్రం ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను చూడొచ్చు, స్టార్టింగ్ మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అయితే కరెక్ట్గా గమనించి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10th నవంబర్న అయితే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 9th డిసెంబర్ 2023 లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మేకింగ్ ఫీస్ పేమెంట్ కూడా మనకైతే 9th అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అయితే మనం తప్పులు ఏమైనా పెట్టుకొని ఉంటే 10th నుంచి 14th డిసెంబర్ మధ్యలో అయితే మనకైతే కరెక్షన్స్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి టోటల్ గ్రూప్స్ పోస్ట్ అయితే అని మనకైతే ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది, ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే. ఇక్కడ మనమైతే చూడొచ్చు ఏ పోస్ట్స్ అయితే మనకైతే ఇక్కడ రిలీజ్ చేశారు అనేది. పోస్టల్ అసిస్టెంట్, స్టోరింగ్ షార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్మెన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ 5 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క పే స్కేల్ అయితే చూసుకోవచ్చు మీరు, దీనికి ఏ కేటగిరీకి సంబంధించిన పే స్కేల్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు కరెక్ట్గా గమనించుకోవచ్చు అది. నాకైతే మీకు పే స్కేల్తో అవసరం లేదని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఎలిజిబుల్లో కాదు అది ఒకటి తెలిస్తే చాలు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే ఏజ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 27 ఆల్, ఓన్లీ ఎంటీఎస్కి మాత్రం 18 to 25 ఉంది, మిగతా అన్ని పోస్టులకు మాత్రం 18 to 27 అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వేకెన్సీ అయితే మనం తోడు పాయింట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. వేకెన్సీ వచ్చేసి పోస్టల్ సర్కిల్స్ వైజ్గా మీకు లాంగ్వేజ్ వచ్చింటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది మనకైతే ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు మనం. పోస్టల్ అసిస్టెంట్కి అండ్ షార్టింగ్ అసిస్టెంట్కి మాత్రం బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ బ్యాచిలర్ డిగ్రీ అయిపోయి ఉండాలి ఈ రెండు పోస్టులకు పెట్టుకుంటా అనుకున్న వాళ్ళు. అండ్ పోస్ట్మెన్ అండ్ మెయిల్ గార్డ్ ఈ రెండు పోస్టులకి 12th కంప్లీట్ అయి ఉండాలి ప్రతి ఒక్కరికి. అండ్ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి. మోటార్ వెహికల్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్తో అయితే మోటార్ వెహికల్ అయితే వచ్చి ఉండాలి మీకు ఇది. అండ్ నెక్స్ట్ అయితే మనం చూసుకోవచ్చు ఇంకా మనకు మిగిలింది ఓన్లీ ఎంటీఎస్. ఓన్లీ 10th బేసిక్ మీద అయితే ఎంటీఎస్ అయితే తీయడం అయితే జరుగుతుంది. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అయితే పెట్టుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ మన స్పోర్ట్స్ పర్సన్స్ క్యారీ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే, మన దగ్గర ఉన్న ఓన్లీ ఛాంపియన్షిప్ మీరు మీకైతే మెడల్ వచ్చింది మాత్రం మీకు ఎలిజిబుల్ అవుతుంది. ఆ సర్టిఫికేట్స్ మాత్రమే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర పార్టిసిపేషన్ ఉంది నేషనల్ అంటే పెట్టుకోవచ్చు, కానీ మీకు దాని లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని గురించి మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఉన్న గేమ్స్ అన్నింటిని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడొచ్చు. నేను ఇవన్నీ చదవను, జస్ట్ మీకైతే ఇది ఒక 2 to 3 సెకండ్స్ వరకు అయితే ఈ పేజీలో చూపిస్తున్నాను కదా, మీరే స్క్రీన్ షాట్ తీసుకొని మీ గేమ్ ఉందా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అందరూ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అయితే మీ గేమ్ని మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మెయిన్ నేషనల్ ఫెడరేషన్స్ ఏ అథారిటీ వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఎలిజిబుల్ అవుతుంది లేదంటే లేదు అనేది మీరు దీన్ని బట్టి చూసుకోవచ్చు. మనకైతే గవర్నమెంట్ నుంచి అయితే అది
వెరిఫై అయిన ఫెడరేషన్ అయితే అయ్యి ఉండాలి మీరు ఫెడరేషన్ కప్స్ ఆడుంటే. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నుంచి అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనకి ప్రిఫరెన్స్ అయితే ఇంటర్నేషనల్ వాళ్ళకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు రికగ్నైజ్ చేసింది అయితేనే. అండ్ నేషనల్ అయితే మనకైతే స్టేట్ అసోసియేషన్ అండ్ అన్ని వెరిఫై అయి ఉంటేనే మనకైతే సెకండ్ ప్రిఫరెన్స్ అయితే వాటికి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళకైతే థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ గేమ్స్ SJF వాడిన వాళ్ళకి మాత్రం ఫోర్త్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు కూడా ఇవైతే చేయొచ్చు, అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడైతే సెలక్షన్స్ ఎలా ఉంటాయంటే నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు కావాల్సిన మెయిన్ పాయింట్ కాబట్టి మీరు కరెక్ట్గా గమనించండి. మనకైతే ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు మీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తారు కదా, కరెక్ట్గా అప్లోడ్ చేయండి. మీరు ఏ లెవెల్లో ఆడారో ఏంటో అనేది దాన్ని బట్టే మీకు ఇక్కడ సెలక్షన్ అయితే జరుగుతుంది. హయ్యర్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్నా సరే, స్టేట్ పార్టిసిపేషన్ ఉన్నా సరే అప్లై చేయండి. మీకు అదృష్టం ఉంటే రావచ్చు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ చెప్పాను కదా, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ చేసిన వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి సీనియర్ అండ్ జూనియర్ నేషనల్ లెవెల్లో మనం ఛాంపియన్షిప్ అంటే ఏదో ఒక మెడల్ ఉంటే వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓన్లీ థర్డ్ ప్లేస్ వాళ్ళు పడిన వాళ్ళకి మాత్రమే. అండ్ ఫోర్త్ ప్రిఫరెన్స్ మిగతా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వాళ్ళకి మాత్రం, ఫోర్త్ కూడా కాదు ఫ్రెండ్స్, అది సిక్స్త్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకైతే ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ స్కూల్ గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ పొజిషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైనా అవార్డు వచ్చుంటే, నేషనల్ వైడ్గా ఏదైనా అవార్డు వచ్చుంటే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకి మెయిన్ డిస్క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. డిస్క్వాలిఫికేషన్స్ అంటే ఏం లేవు ఫ్రెండ్స్, మీ మీద ఎలాంటి కేసెస్ ఉండకూడదు అండ్ ఎలాంటి మిస్బిహేవియర్ కేసెస్ అలాంటివి ఏవి ఉండకూడదు అసలు. అది మనకి ఇక్కడ డిస్క్వాలిఫికేషన్స్ కింద అయితే వస్తుంది, అంతే ఇంకేం లేదు ఇందులో. అండ్ ఒకే అప్లికేషన్ రెండు సార్లు పెట్టడం అలాంటివి చేస్తే మీకైతే అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఫ్రాడ్ చేసి పెట్టడం చేస్తే అలాంటివి అయితే మీకు క్యాన్సిలేషన్ జరగడం జరుగుతుంది. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ఇది మీ ఎలిజిబిలిటీస్ మొత్తం మీరు కరెక్ట్గా చూసుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న మనకైతే సర్కిల్ వైజ్గా అయితే మనకైతే మొత్తం డివైడ్ చేసే ఇవ్వడం అయితే జరిగింది. స్టేట్ వైజ్గా పోస్ట్స్ ఇన్నిన్ని అని చెప్పి మీరు అది కరెక్ట్గా గమనించవచ్చు. మనకి స్పోర్ట్స్ వైజ్గా అయితే డివైడ్ చేయలేదు, కానీ స్టేట్ వైజ్గా అయితే డివైడ్ చేశారు. స్టేట్ అండ్ కేటగిరీ, ఏ కేటగిరీలో ఎన్ని పోస్ట్ ఏ స్టేట్కి ఉన్నాయనేది మనకి ఇక్కడ డివైడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇది కరెక్ట్గా గమనించవచ్చు, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ లాంగ్వేజెస్ కూడా మీకు ఏ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఏంటి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇది కూడా కరెక్ట్గా గమనించవచ్చు. ఇదే ఫ్రెండ్స్ ఇంకా నోటిఫికేషన్ గైస్. మీకు ఇప్పటివరకు చెప్పిన వీడియో మొత్తం అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. మీరు లైక్ చేసినా చేయకపోయినా, ఎందుకంటే షేర్ చేస్తే చాలామందికి అయితే ఈ నోటిఫికేషన్ వరకు తెలియదు కదా, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ అయితే అప్లై చేసుకుంటారు. మీరు స్పోర్ట్స్ పర్సన్ కాకపోయినా సరే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు ఈ అప్లికేషన్ అయితే మీకు నోటిఫికేషన్ మొత్తం చెప్పాను కదా, దాని అప్లికేషన్ ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే మీకు డౌట్ ఉంటుంది కదా, అది మన ఛానల్ ద్వారా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటా అనుకున్న వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ ప్రతి ఒక్కరు మాత్రం మన ఛానల్ గ్రూప్లో అయితే యాడ్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ గ్రూప్స్ ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వెళ్ళి గ్రూప్లో యాడ్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకైతే అప్లికేషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది యాజ్ పర్ ఛార్జెస్గా. అండ్ ఇలా మనకి ఏ నోటిఫికేషన్ పడినా అప్లికేషన్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా వితిన్ సెకండ్స్లో మనకు ఆన్లైన్లో పెట్టిన వితిన్ సెకండ్స్లో అయితే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్ ద్వారా. అండ్ ఇప్పుడైతే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఎంత త్వరగా స్ప్రెడ్ చేస్తే అంత త్వరగా స్పోర్ట్స్మెన్స్ అయితే అప్లై చేసుకుంటారు. జై హింద్ ఫ్రెండ్స్.